నిరుపేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల విషయంలో అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని తూర్పు గోదావరి జిల్లా అల్లవరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దేందుకూరు సత్యబాబురాజు విమర్శించారు. అల్లవరం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ నాయకులు మండిపడ్డారు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల విషయంలో తాము వ్యతిరేకం కాదని, ఎందుకు పనికిరాని నిరుపయోగంలో ఉన్న భూములను పేదలకు అంటగట్టాలన్న ఆలోచనను తక్షణం ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అవినీతి జరిగిన భూముల విషయంలోనే వివాదం కోర్టులో ఉండగా, మిగిలిన ప్రాంతంలో ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ప్రభుత్వం ఎందుకు మేనమేషాలు లెక్కిస్తుందని ప్రశ్నించారు. టీడీపీ పాలనలో పేదల కోసం నిర్మించిన టెడ్కో భవనాలను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని కోరారు. నా ఇల్లు నాకు సొంతం, నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలి అన్న పేరున నేటి నుంచి 8వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు టీడీపీ మండల అధ్యక్షులు సత్యబాబురాజు వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు యాళ్ల బ్రహ్మానందం, చింతా శ్రీనివాసరావు, దాట్ల గోపీరాజు, గోసంగి స్టాలిన్ బాబు, బండి గుప్తాపు సత్యబాబు, అల్లూరి సత్యబాబురాజు, పోతుల నరసింహారావు, కోపనాది తాటాజీ, రుద్రరాజు నాగరాజు, యాళ్ల కాసుబాబు, ముత్యాల బాబీ, టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ప్లస్ ఎస్పెషల్లీ కూడా ఫండ్స్ కేటాయించారు. మరి అది ఏమైందో మనం గత గవర్నమెంట్ ఆలోచనలు అది ఇంప్రూవ్ చేస్తే ఈ రహదారి విషయంలో కూడా ఇబ్బందులు ఉంటాయి. హెవీ వెహికల్స్ అంటే ఒక వెహికల్ వెళ్తే మీకు ఒక వెహికల్ ఏదంటే మన రోడ్డు ఒక 20 ఫీట్లు ఉంటాయి. 40 ఫీట్లు వెడల్పున్న సామాన్లు కూడా వెహికల్స్ వస్తున్నాయి. అది చాలా అత్యంత ఇబ్బందిగా ఉంది. అది అమలు ప్రభుత్వం తీసుకెళ్తానని